హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు చందువడ్డ యూట్యూబ్ ఛానల్. నాగేపల్లిలో నిన్న జరిగినటువంటి బీరయ్య ఒక కథ, ఏదైతే పూజారి కథ ఉందో ఆ కథను మనం తీసుకురావడం జరిగింది, మీకోసం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీలలో ఈ ఒక పూజారి కథ విడుదల అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి విజయవంతంగా పూర్తి చేస్తారని, మీ మిత్రులకు షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో. I'm gonna go to the bathroom.
మూడు దగ్గర కడిగి వచ్చినాక
పుట్టమైన భగవంతుని కూతుండ పెట్టింది. పుత్ర
సంతానం కావద్దని సత్యకు శాపన పెట్టి పచ్చి గోడకు రౌతు కొట్టిన సంద అక్రమాల శాపన భగవంతుడు కట్టేదాన్ని నవరాత్రిని తీసుకొచ్చిన అక్కరెండు ప్రాణాల కడే చిన్న కలకల కలకల కండిరిచి ఓ అంట ఊరి దా అంట దద్దరి నిద్ర పిరిగడ తరవల వాళ్ళే దేవతల మాట పట్టుకుని నేను పోలు పోసుకున్నా నిన్న ఇతర తరవల వాళ్ళే కత్తి కవరాజుకే లగ్గమైంది అని చెప్పిండు అమరాధి తీసిండు అక్కమాకలి చేతులు పెట్టిండు అక్కమాకలి అన్న మాటకు భగవంతుడు అలిగిపోయినట్టు మరి వీడ కొలువు తీరిండు అయ్యో తమ్ముడా చిన్న నాడు తిన్నది ఎడవచేత కొట్టలేదు ఎంగిల్ నోట తిట్టలేదు ఎల్చుకున్నా అన్న నీకు ఒక్కనాడు నేను పెట్టలేదు తమ్ముడా మరి మీద ఉంటే ఎట్లన్నది కలకల కలకల కన్నీటి దోర్తాన పెట్టి మరి దింపుకొని అక్క నేను ఇక్కడ ఉండదలుచుకొని నేను పుట్టు బ్రహ్మచారి నేను మా దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు భారత రాజ్యం 12 పన్నెండవ తిరిగి
సవలచ్చమా వెళ్ళిపోతున్నాయి. అరే పెద్దోడా, అరే నడిపోడా, ఉన్నారా? ఉన్నారా పెద్దోడా, అరే నడిపోడా, అరే చిన్నోడా. ¡Muchas gracias!
చేయని పూజలు మాపు చేయని పూజలు నా వడ్డే పై పూజలు జరుగుతాయి. రాజ్యం బార పన్నెండు తిరిగి వెళ్ళిపోయి బలబట్టు పూజలు చేసుకుంటారా. పోతే పోతే కానీ తప్ప
విడా నీ బంగారు నోటు నాకు ఏమైనా అధివారం పెట్టి పోరాను, అధివారం పెట్టి పోరాను అడుగుతాను. భగవంతుడు ఏమంటున్నాడు అన్నారు, అన్నకాలం భూలోకం ముట్టి భూలోకం పెరిగి ఉప్పు నీళ్ళు ఒక చోట ఉడకమంతా ఉన్నది. అన్నా నా 15 రోజుల పండుగ జరిగింది, పండుగ లోపల పెద్ద కురువు అయి ముదాన్ని కొట్టు పెట్టుకోమన్నాడు. వెనకచ్చే ఏటైనా నీకు, ముందట వచ్చే పోటైనా నీకు, పప్పనమైన నీకు, పాపలు దెబ్బలైన నీకు అని చెప్పిండు. భగవంతుడు ముందడికి 3 అడుగులు వేసిన నడి మంద లోపల తల్లి పడిపోయి ఎదురుచింది. తల్లి నువ్వు ఏడవకే తల్లి లేకపోతే నీ పాల దాకా నేను వేరే నువ్వే నాకు తల్లి అన్నాడు. నేను పూదార జాడలు వెళ్ళిపోతున్నావా అటువంటి మందలోపల అటువంటి చల్లగా బతుకుమని చెప్తే గొర్రె అంటున్నది. కొడక మీరే అని నా పాల దాగి పెరిగిన కాడ నీ బంగారు నోట నాకేమన్నా నీవు నాటి పెట్టమన్నది. సరే తల్లి, రానున్న కాలం భూలోకం ముట్టి భూలోకం మెరిగి ఉప్పు నీళ్ళు ఒక చోట ఉడకమంటారు. నా పేరు కుల సవలు ఉంటే మరి కుల సవలు 15 రోజుల పండుగ చేసేది ఉన్నది. శుక్రవారం నాడు శారదీత్తరు నాకు, శనివారం నాడు సూర పెళ్లి కొడుకును, అటువంటి గడకని సోమవారం నాడు సొంపుతోడి లాక్కలు, మంగళవారం నాడు మారవెళ్లి కొడుకును, బుధవారం నాడు బుద్ధితోటి నాగెళ్ళి అన్నాడు. నాగెళ్ళి నాడు అటువంటి తల్లి గొర్రెని మత్త కొలుపుతారు నిన్ను. భగవంతుడు కాలు మొక్కుతారు, కాలు మొక్కి సగం పొండి కొట్టి మంద లోపలికి ఇడిచి పెడతారు అన్నాడు. దానికి గదే అత్తారం అని చెప్పింది. భగవంతుడు అయ్యాల పట్టం పైన వెళ్తున్నాడు. Thank you.
అంటే ఏమన్నా అంటే ఏంటిదంటే ఇక నాలుగు గడల వల్ల కలవరం చూసా కానీ
గరిగట్టుగా మీ తమ్ముడే వచ్చిండవా, మీ తమ్ముడే వచ్చిండు. ఓ చిన్న పున్న బొక్కలు అడుచుకో, రెక్కన్న బొక్కలనే చిన్నప్పుడు ఓ మాట అడుచుకోలేదా? మరి రెక్కన్న బొక్కల రెక్కల బొక్కల చిన్నప్పుడు నువ్వు ఏం చేసినా ఊపుండ పెట్ట ఒకదాయి, ఉగ్గుబెట్ట ఉదాయ్, పాలియ ఉదాయ్, పడవేట ఉదాయ్, కలిగే దాసలు పెడితే ¡Gracias!
పిచ్చి చిన్నప్పుడు మంచిగా నాకు ఎరుగో కుక్క బియ్యం చీసి బియ్యం పెట్టుకుంటా గల్లి తిప్పినా ఇప్పుడు అట్లా తిప్పకుండా కానీ ఇక మంచిగా పెరుగన్న వేసి అలా మంచిగా బొక్కూర వేసి ఇక మన నాయపల్లే సంఘం ఉందా గురువ సంఘం కానిచ్చి ఇక మన పెరే కూడా దాకా తిప్పుడుది Thank you.
ఎవరు కొట్టలేదని ఎవరు